भारत देश मन अमूल बेबी चूसा आंध्र राष्ट्र अमूल बेबी जगन रेड्डी मन चुनाव जरूरत दशाबाल पाड़ परश्रम अभिवृद्धि प्रोत्साहन संगम डैरी अनेक विधाल इबंध पड़ता चुनाव असल दूरपाल नरेंद्र गारे तपेटनी प्रभुत् स्ट्रेट प्रश्न पाड़ी रैतलकी नाग रूपये लीटर की तपन असम हास्पिटल एर्पट्टी हास्पिटल द्वारा 50% डिस्काउंट वाली ट्रीटमेंट आज तपन अ 2013 मैक्स सोसाइटी नुंची कंपनीज की मारी संगम डेयरी अदर दिन विषय कावाल एपड़ो जगह विषयानी एवर प्रजल तरफ पोरा ये नायक प्रजल तरफ पोरा वालोजु इबंध पड़ता मन अंदर चूस्त अमरावती इनसाइडर ट्रेडिंग जी 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 गत 6 संवत्सराल प्रजल चवल गुय्यने वरकू चेप्पारु जगन रेड्डी अदी जरगलेदनि ओक स्टिंग आपरेशन चेसिंदनि तप्प अनि प्रभुत्वान्नि निलदीस्तुन्ना रैतुल कोसम प्रजल तरपुन निरंतर पोराडिन व्यक्ति नरेंद्र गारु 5 सालु ఒకటి కాదు రెండు కాదు 5 సార్లు ఎమ్మెల్యేగా శాసన సభకి వెళ్ళిన వ్యక్తి నరేంద్ర గారు దీని వెనకాల చాలా పెద్ద కుట్ర ఉంది ఆ కుట్ర ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలో పాడి పరిశ్రమ మొత్తం తీసుకెళ్లి గుజరాత్ కమ్మేద్దాం అని ఈ అన్నిటిలో జగన్ రెడ్డి గారి వాటా ఎంతో ఆయన చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఒంగోల్ డైరీ ఇప్పటికి అమ్ములకు అప్పగించారు సరైన ప్రాసెస్ ఫాలో అవకుండా అప్పగించారు వందల కోట్ల విలువైన ఆస్తుంది ఒంగోల్ డైరీకి అదంతా ఇప్పుడు అమూల్కి అప్పగించారు అంతే కాకుండా ఇప్పుడు ప్రత్యేకంగా అమూల్ డైరీ కోసం ఈ అమూల్ బేబీ 3000 కోట్ల రూపాయలు ఒకటి కాదు రెండు కాదండి 3000 కోట్ల రూపాయలు లోన్ తీసుకొని వాళ్ళకి ఇన్ని కట్టిస్తాడంట ఎవరు కట్టాలో దీని గాని డబ్బులు आंध्र राष्ट्र प्रजल सोम्म तो अम्मल बेबी सोपल एंतमोसार प्रजल आलोचर इनसाइडर ट्रेडिंग विषय अनेक स्काम तेलुगुदेशम पार्टी नायक कार्यकर्त पोराड़े वाल पैन दंग केस अडगोल इबंधी पेटा प्रयत्नी प्रभुत्म आईना मा पोराटम इकड़ तो आगद ఇప్పుడు మా ఓర్పు సహనాన్ని పరీక్షిస్తుంది ఈ ప్రభుత్వం అధికారాలను అడ్డంగా పెట్టుకుని వాళ్ళు వ్యవహరిస్తున్నారు వైకాపే మంత్రులకి ఎంపీలకి ఎమ్మెల్యేలకి ఒకటే చెప్తున్నా బయటికి రండి ఒకసారి పోలీసులు లేకుండా చూద్దాం నేను చర్చకు రెడీ అంతేగాని భయపడతా భయపడతా ఇంట్లో బతికేది ఎవరో తెలుసా మీరు మీ పైన ఫేస్బుక్ లో फेसबुक ट्विटर पोस्ट पड़ते भयपड़ी मंत्री कुर्रोड़ बतिकेपयर इला फेसबुक मंत्रीगार एक्ड़ा पोस्टिंग बतिक अंत पुलिस पोदन लेवड़ फेसबुक एमारा इला के पेटाला अंत अंत दौर्भाग्य स्थित की दिखे व्यवस्था महिला पैन दाड़ जो एवड़ पट्टुको దళితుల పైన దాడులు జరుగుతున్నాయి ఎవడు పట్టించుకోడు బడుగు బలహీన వర్గాల పైన దాడులు జరుగుతున్నాయి ఎవడు పట్టించుకోడు కానీ ఫేస్బుక్ లో ఏం పోస్టింగ్ పెడితే వాడిని మట్టుకొస్తాం కూర్చోబెడతాం మళ్ళీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చూస్తే వదిలేస్తాం ఇదే అయిపోయింది ఇప్పుడు పోలీస్ స్టేషన్ అంతా చూస్తే ఇందాక నరేంద్రన్న ఇప్పుడు అంటున్నారు రాజమండ్రి జైలుకి వెళ్తే ఆయన ముందర ఎవరెవరు తెలుగుదేశం పార్టీ నాయకులు వచ్చారో వాళ్ళే చెప్తున్నారంట సార్ ఇట్లా సీరియల్ ఆర్డర్లు తీసుకొస్తున్నారండి సార్ మిమ్మల్ని జైలు అధికారులే చెప్తున్నారు ఏం సరే ప్రభుత్వం వాళ్ళే అంటున్నారు
అలాంటి పరిస్థితి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో మనం పోలీసుల్ని సిగ్గుమాలినతనంతో తిట్టేటువంటి తండ్రి కొడుకులు పోలీసులు లేకుండా కాలు పెయిట పెట్టాలంటే ధైర్యం ఉందా అని చెప్పని మాట్లాడుతున్నా పోలీసులు లేకుండా మీరు ఇంట్లోంచి తండ్రి కొడుకులు బయటికి వస్తున్నారు మీరు రాగలరా ఇంట్లోంచి రావాలంటే ఏంటి వణుకు మీకు ఇవాళ మన హెరిటేజ్ బాయ్ ని హెరిటేజ్ బేబీని ఒక ఆయన చూస్తున్నాం బాగా పుష్టిగా హెరిటేజ్ పాలతో బాగా పుష్టిగా బలంగా తయారై ఏ రకంగా రోడ్లంబడి తిరుగుతున్నాడు ఇవాళ హెరిటేజ్ అంటే మీ బాబు కొడుకు లాస్తది ఇవాళ మిగతా డైరీలన్నీ కూడా రైతుల యొక్క భాగస్వామ్యంతో నడిచినటువంటి డైరీలన్నిటిని కూడా మీ దుర్మార్గమైన మీ తండ్రి గారి యొక్క కుట్రలతో అన్ని మూయించి ఊరూర గ్రామ గ్రామాన మారుమూల కూడా మీ హెరిటేజ్ పాలన అమ్ము అంటే పాల ఫ్యాక్టరీని పెట్టుకొని కోట్లు కోట్లు ఏ రకంగా గడించారో ప్రజలందరికీ తెలుసు ఇవాళ ఇవాళ మీ యొక్క దుర్మార్గమైనటువంటి ఆలోచనలకు అడ్డు చెప్తూ మీ దోపిడీకి అడ్డు కట్ట వేస్తూ ఎక్కడెక్కడైతే మీరు మీ మిమ్మల్ని అడ్డం పెట్టుకొని మీ తండ్రి కొడుకులను అడ్డం పెట్టుకొని పాపాలు చేశారో ఈ రోజుకి మీ మాటలను నమ్మి మీరు ఎగదొస్తే బరి తెగించి రోడ్డు మీద పడి రౌడీజం చేస్తే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఖచ్చితంగా మిమ్మల్ని కట్టడి చేయటం మిమ్మల్ని చట్టరీత్యా చట్టానికి లోబడి చర్యలు తీసుకోవడం అనేది వెనకడుగు వేయదనేది మీరెంత వడత ఊపులు ఊపినా మీరెంత ఉత్తర కుమార ప్రగల్భాలు పలికినా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దడిచేది కాదు అని చెప్పనేది మీ తండ్రి కొడుకులిద్దరికీ కూడా హెచ్చరిక జారీ చేస్తూ ఇకనైనా ఆ భగవంతుడిని ప్రార్థించండి ఎంతైనా సిగ్గుపెట్టమని చెప్పని ఎంతైనా నీతి పెట్టమని చెప్పని సిగ్గు ఎగ్గు లేకుండా నీతి మాలిన రాజకీయాలకి కట్టిపెట్టి కనీసం ప్రజల కోసం ఎప్పుడైనా ఆలోచన చేయమని వచ్చే 5 ఏళ్ళు అంటే రాబోయే ఇప్పటికి 2 ఏళ్ళు అయింది ఇంకా 3 ఏళ్ళు ఉందని చెప్పని గడియారంలో ముళ్ళుతో ముళ్ళు మాదిరిగా తిరుగుతూ రోజులు లెక్కెట్టుకుంటున్నటువంటి క్యాలెండర్లో రోజులు లెక్కెట్టుకుంటున్న తండ్రి కొడుకులకి ఇవాళ ఒకటే చెప్తున్నాం 3 ఏళ్ళు లెక్క పెట్టుకోండి మరొక ఈ 3 ఏళ్లకు పాటు మరొక 5 ఏళ్ళు 3 ఏళ్ళు 5 ఏళ్ళు 8 ఏళ్ళు లెక్క పెట్టుకున్నా కూడా మీ పరిపాలన రాదు ఇది భ్రమల్లో బతుకుతున్నారు ఖచ్చితంగా మీ భ్రమలకి మానసిక డాక్టర్ దగ్గరికి వెళ్తాం మాత్రమే చికిత్స మాత్రమే లభించగలదు అంతకుమించి మీకు మందు లేదనేది మీకు హితవు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను ఈ మహానాడు అనేది ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో ఎంత టీవీల్లో మాట్లాడుకుని ఇంటర్నెట్లో వీళ్ళ డబ్బా వీళ్ళు కొట్టుకోవటం కార్యకర్తలు ఏమైపోయారు కార్యకర్తలకు ఏం జరుగుతుంది కోవిడ్ వస్తే కార్యకర్తలు ఏమవుతున్నారు అనేటువంటి కనీస స్పృహ ప్రజల సంగతి వదిలేండి వీళ్ళకి ప్రజలు అట్లాగూ పట్టరు కనీసం వాళ్ళ కార్యకర్తలు కూడా అద్ద కూడా తీసుకున్నటువంటి ఇళ్ళు ఇవాళ ఈ ప్రభుత్వం గురించి మాట్లాడేటువంటి అర్హత ఇళ్ళకు ఉందా 2 ఏళ్లలో మీరు సిగ్గు తెచ్చుకునే విధంగా 5 ఏళ్లలో మనకు అధికారం ఇచ్చినప్పటికి కూడా 13 ఏళ్ళు పరిపాలన చేసినప్పటికి కూడా ఈ 4 పదుల కుర్రోడు చేసేటువంటి పనులు నేను ఎందుకు చేయలేకపోయాను నాకెందుకు ఇంత మంచి ఆలోచనలు భగవంతుడు నాకు ఇవ్వలేదు అనేటువంటి మానసిక కుంగుబాటులో మీరు ఉండటం అనేది ఇవాళ అందరికీ కనపడుతుంది ఇవాళ పోటీ చేయలేక సిగ్గుపోతుందేమో అని చెప్పని స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మీరు తోకం ముడిచి పారిపోయినటువంటి పరిస్థితులు మేము అందరం కూడా ఇవాళ చూసాం పోటీ చేసే గతి లేదు దిక్కు లేదు రాబోయే 3 ఏళ్ళ తర్వాత అధికారం గురించి మాట్లాడితే రేపు మహానాడులో వైసీపీ ప్రభుత్వం యొక్క వైఫల్యాల గురించి అంటే అసలు వైఫల్యాలు ఏమున్నాయి 127 హామీలు ఇచ్చినటువంటి ఈ ప్రభుత్వం భారతదేశంలోనే ఈ కోవిడ్ సంక్షేమాన్ని అన్ని రాష్ట్రాల కంటే మిన్నగా ఎంతో అనుభవం కలిగినటువంటి ముఖ్యమంత్రుల కంటే కూడా మిన్నగా జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని
ఏ రకంగా డీల్ చేస్తున్నాడు, ఏ రకంగా కోవిడ్ ని ఎదుర్కొంటున్నాడు, అధిగమిస్తున్నాడు అనే చూస్తే ఇవాళ ఏ విషయంలో చూసుకున్నా కూడా జగన్ మోహన్ రెడ్డి గారి యొక్క పనితీరు పరిపాలన ఎంతో గొప్పగా ఉందండి. ప్రజల శ్లాఘ అంటే ప్రజల కీర్తించేదిగా ఉందనేది ప్రజలు మాట్లాడుకునేటువంటి మాట. కాబట్టి ప్రజలు స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ, మొన్న జరిగిన తిరుపతి ఎన్నికల్లో కానీ, ప్రతి మున్సిపాలిటీ ఎన్నికల్లో కానీ వారు తీర్పు ఏ రకంగా తీర్పు చెప్పారో మనం చూసాం. 2019 ఎన్నికల్లో కంటే కూడా మిన్నగా ప్రజలు ఆదరిస్తున్నారు అనేది మన కళ్ళకు కనపడుతుంది. కాబట్టి ఇవాళ వీళ్ళ అంటే వీళ్ళు ఎంత దిగజారి, జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎంత దిగజారి మాట్లాడితే ప్రజల్లో ఇంకా వారికి పుట్టగతులు లేకుండా పోతాయి అనేది కూడా మీ ద్వారా వారికి సూచన చేస్తున్నాను.